నైపుణ్యం కట్టుకున్నాడు. ఇంకో పక్క మీరు చూస్తా ఉంటే ఎమ్మిగనూరులు టెక్స్టైల్ పార్క్ కోసరం నేను ఆ రోజు శాంక్షన్ చేస్తే అది కూడా పోయింది. ఇంకో పక్క ఇక్కడే ఓర్వకల్లో 15 నెలలు ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అక్కడే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఒక స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది. అదే నేనుంటే కర్నూలు ఒక పారిశ్రామిక వాడగా హబ్గా తయారయ్యేది. ఈరోజు మా తమ్ముళ్ళు మెగా డిఎస్సీ కావాలి అని మా తమ్ముడు ప్లే కార్డు పెట్టుకొని వచ్చాడు. ఆ విషయం కూడా నేను మాట్లాడతా. ఇంకో పక్క ఇక్కడనే 6000 మెగావాట్లతో సోలార్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఇది. ఈ సోలార్ పార్క్ వల్ల కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, దానివల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో దీనికి నేను శ్రీకారం చుట్టాను. అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను, ఒక విజన్తో ముందుకు పోతాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక పాయిజన్ మారిగా, ఒక స్నేక్ మారిగా ఇతను ప్రతి ఒక్కరిని కుట్టి కుట్టి మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితి. మనం రాయలసీమకు వద్దాం. నేను అడుగుతున్నా ఈ రాయలసీమకు అన్ని వనరులున్నాయి. నేను కూడా ఈ రాయలసీమలోనే పుట్టా, చిత్తూరులో పుట్టా. ఇది నాకు గర్వ కారణం. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, తర్వాత రాయలసీమ రాళ్ల సీమగా తయారు చేశారు. ఏంటి ఇక్కడ తక్కువ? మనకు అన్ని వనరులున్నాయి. ఈరోజు ఒక విషయం చూడండి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి రాళ్ల సీమ కాదు, ఇది రతన